ओम नमो वेंकटेशाय मीडिया मित्रंदर कुडा नमस्कार राक्षस पालना मन माटाड़कू उम अटे राक्षसुला उंटारु आ कालंलो राक्षसुलु एं चेसेवाळ्ळु अनि मन मामूलुगा चिन्नप्पुडु कथल्लो चेप्पुकुंटू उंटाम विंटू उंटाम कानी ఈరోజు సాక్షాత్తు ఒక ప్రజాస్వామ్యమైన దేశంలో ఒక ప్రజాస్వామ్యమైన రాష్ట్రంలో ఈరోజు రాక్షస పాలన ఇలా ఉంటుంది అని చూపిస్తున్న ఘనత ఈ వైఎస్ఆర్సీపీ పార్టీది ఈ పార్టీకి విలువలు ఉన్నాయా ప్రజాస్వామ్యం అంటే విలువ ఉందా ఈ పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను అడుగుతున్నాను వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్యమంత్రిని అడుగుతున్నాను మీకు ప్రజాస్వామ్యం మీద విలువ ఉందా ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రజలు కళ్ళు మూసుకోలేరు కళ్ళు మూసుకొని ఉన్నారు అనుకోకండి మన జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ లో సాక్షాత్ ముఖ్యమంత్రి గారే యునానిమస్ చేయండి అంటే అర్థం ఏంటి ప్రజాస్వామ్యానికి అగ్నిష్టంగా మాట్లాడటం యునానిమస్ అనే వర్డ్ ని ప్రజాస్వామ్యానికి అగ్నిష్టంగా మాట్లాడటం ప్రజాస్వామ్యం అంటే ఎలక్షన్ జరగాలి ఎలక్షన్ లో ప్రజలు ఎవరిని ఒకరికి 100 ఓట్లు ఇస్తే ఒకరికి ఒక ఓటు వచ్చినా ఎలక్షన్ జరగాలి ఆ ఓట్లో ఎవరికి వస్తే వాళ్ళు గెలవాలి మీరు మన జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ లో మీరు చేసిన నిర్వాకం ప్రజలు కాచుకొని ఉన్నారు ఆ రోజు మీరు వాళ్ళని ఓటేయని లేదు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ లో సర్పంచ్ ఎలక్షన్ లో ఈ రోజు ఆ ఓటును ఎలా ఉపయోగించాలా మిమ్మల్ని ఎలా ఓడించాలని కాచుకున్నారు మీరు అనుకోవచ్చు మా దగ్గర ఓటుకు 5000 రూపాయలు ఇచ్చే కెపాసిటీ ఉంది 10000 రూపాయలు ఇచ్చే కెపాసిటీ ఉంది అహంకారం దేవుడికి ఆహారం మీ అహంకారమే మీరు రాబోయే ఎన్నికల్లో ఓడిపోవడానికి ముఖ్య కారణం ఒక మనిషిని ఒక ప్రజాస్వామ్యాన్ని ప్రజలని మంచి పరిపాలనతో ఆకట్టుకొని ఇటువంటి ముఖ్యమంత్రి మాకు 10 ఏళ్ళు ఉండాలా 20 ఏళ్ళు ఉండాలా అనుకోవాల గాని మీరు భూ కబ్జాలు చేశారు ప్రజలు ఊరుకున్నారు మీరు మందు మాఫియా చేస్తున్నారు శాండల్ మాఫియా చేస్తున్నారు ఈ రోజు మీరు ఏ స్టేజ్ కు వచ్చారంటే సాక్షాత్తు మనుషుల్ని దుర్మార్గులు దోచుకుంటారు మీరు ఆ వెంకటేశ్వర స్వామిని దోచుకునే స్థాయికి మీరు వెళ్ళిపోయారు అహంకారం ఆకాశానికి చేరింది అలాగే కొండ మీద మెగా ఫ్యామిలీకి అత్యంత అభిమానిగా ఉండి దాదాపు 35 సంవత్సరాల నుంచి వాళ్ళ పెళ్లి రోజు వస్తే ఆయన కళ్యాణం చేయించి ఒక భక్తుడిలాగా శ్రీరాముడికి హనుమంతుడిలాగో అలాగా మెగా ఫ్యామిలీకి ఒక హనుమంతునిలాగా అతను ఆయొక్క కుటుంబంతో ఉంటే అటువంటి వ్యక్తిని బెదిరించి భయపడించి అతను నిన్న ఆ టీవీలో అతను ఇచ్చిన ప్రెస్ మీట్ బహుశా మీరు చూసారు లేదో ఒక 10 సింహాల మధ్యలో జింక పిల్ల కూర్చుంటే ఆ జింక పిల్ల కళ్ళు ఎలా భయపడి ఆ బాడీ లాంగ్వేజ్ మీరు చూస్తే అర్థమవుతుంది మీకు వైఎస్ఆర్సీపీ నాయకులకి తిరుపతిలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులకి ఎవరినైతే అతన్ని బలవంతంగా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడిన నాయకులకి నేను ఛాలెంజ్ చేస్తున్నాను మీకు దమ్ము ధైర్యం ఉంటే మీలో నిజాయితీ ఉంటే తిరుమల కొండ మీద కాని భాగంలో ప్రమాణం చేయండి అతన్ని భయపడించి పార్టీకి తీసుకొచ్చారా అతను మీ యొక్క పరిపాలన చూసి మీరు చేసిన కాలువలు చూసి మీరు చేసిన రోడ్లు చూసి మీరు చేస్తున్న పరిపాలన చూసి జనసేనను విడిచి వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చాడా రండి ఈ యొక్క తిరుపతి ప్రెస్ మీట్ నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే మాట్లాడతారో పగడాల మురళి నుంచి మాకు తెలుసు పగడాల మురళి ఏందో అతని గుండె తీరిస్తే హనుమంతుని గుండె తీస్తే రాముల వారు సీతమ్మ వారు ఎలా ఉంటారో మా పగడాల మురళి గుండె తీరిస్తే లోపల చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఉంటారు అటువంటి వ్యక్తిని భయపడించి అతని షాపును మీరు సీజ్ చేయించి సిగ్గుండాల సిగ్గు శరముడాల ఒక రాజన్నాక మీరు అందరికీ రాజు ఇక్కడ ఓటు వేసిన వాళ్ళకి రాజు ఓటు వేయని వాళ్ళకి రాజులు మీరు మన రాజ్యంలో ప్రజలు సుభిక్షంగా ఉండాలా అనే మనసు ఆలోచన ఉండాల ఒక అమాయకుణ్ణి అతన్ని భయపడించి అతను దానికి కూడా భయపడలేదు పాపం తన షాప్ పోతే పోయిందిలే
అన్న ఏదో వచ్చింది ఆ మెగా ఫ్యామిలీ వాళ్ళ యొక్క అనుగ్రహంతో వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో వచ్చింది షాప్ పోతే పోయిందిలే అని అనుకున్నాడు కానీ వాళ్ళ పాప వియంకుల షాపుల్ని మేము వాళ్ళని సతాయిస్తామని చెప్పి ఏం పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరు చూడలేదు అనుకున్నారా ఈ రోజు పగడాల మురళి జనసేనను వదిలి వైసీపీ పార్టీలో చేరినాడంటే ఈ తిరుపతిలో తిరుమల కొండలో నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఏ ఒక్కరన్నా వచ్చి అతను నిజంగా నిజాయితీగా వైఎస్ఆర్సీపీ పరిపాలన ఇక్కడున్న ఎమ్మెల్యే గారి పరిపాలన చూసి ఈ మురికి కాలువలు బాగు చేసింది చూసి ఈ రోడ్లను బాగు చేసింది చూసి వీళ్ళ పరిపాలనను చూసి మారినారని చెబితే ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ ఫ్రమ్ ద ప్రెస్ మీట్ ఎవరినయా మోసం చేస్తారు ఏం ఒకవేళ పగడాల మురళి మీతో వచ్చేస్తే ఏమన్నా 10,000 ఓట్లు మీకు వచ్చేస్తాయా లేకపోతే పగడాల మురళి జనసేన నుంచి వెళ్ళిపోతే ఏమన్నా 10,000 ఓట్లు జనసేనకి వెళ్ళిపోతాయా ఒక అమాయకుడిని తనేదో తనకు ఇష్టమైన పార్టీలో పనిచేసుకుంటా ఉంటే ఏమన్నా ఏమన్నా అర్థం ఉందా అంటే తిరుపతి ప్రజలు ఏమన్నా కళ్ళు మూసుకొని చోలు మూసుకుని అనుకున్నారా పగడాల మురళి అనే వ్యక్తి గుండె జిలిస్తే చిరంజీవి గారు కనబడతారు పవన్ కళ్యాణ్ గారు కనబడతారు అటువంటి పగడాల మురళిని ఈరోజు ఒక జింకను బంధించి ప్రెస్ మీట్లో కూర్చోబెట్టి అతని కళ్ళే చెప్తాయి అతను అతను ఎంత భయభ్రాంతుల్ని గురి చేశాడో రండి పగడాల మురళిని ప్రామిస్ చేయమని చెప్పండి రేపు ఇప్పుడు వస్తున్నాడంట కాణిపాకంకి వచ్చి అడగండి మీరు అడగండి ఇక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు అరే మీకు ఇష్టమైన వాళ్ళని చేర్పించుకోండి అయ్యా చేర్పించుకోండి మీరు అధికారంలో ఉన్నారు 150 సీట్లు ఉన్నాయి అధికారం ఉంది మీకు ఇష్టం వచ్చిన వాళ్ళని చేర్పించుకోండి అమాయకుడిని అత్యంత మెగా ఫ్యామిలీ అంటే ప్రాణం ఇచ్చే వ్యక్తిని భయభ్రాంతులను చేసి అతన్ని తీసి మీ పార్టీలో చేర్చుకోవడం వల్ల మీకు లాభం వస్తుందని మీరు అనుకుంటారేమో మీకు ఈ ఒక్క వ్యక్తిని భయపడించి చేర్చినందుకు 10,000 ఓట్లు మీ సైడ్ నుంచి పక్కి వెళ్ళిపోయినాయి నేను చెప్తున్నా రాసుకోండి ఇంత దౌర్జన్యం ఇంత దుర్మార్గం పనికిరాదు మీకు ఎవరికన్నా నిజాయితీ ఉంటే కాణిపాకంలో వచ్చి ప్రామిస్ చేయమని చెప్పండి వైఎస్ఆర్సీపీ నాయకులకి మా సోదరుడు పగడాల మురళిని కూడా చెప్పమని చెప్పండి మేము ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పరిపాలన చూసి దక్షత చూసి మేము పార్టీ మారుతున్నామని చెప్పమని చెప్పండి తిరుపతి అభివృద్ధి అంట ఏమియా అభివృద్ధి ఒక స్మార్ట్ సిటీలో కాబట్టి దయచేసి చెప్తున్నాం మా నాయకుడు కూడా మీకు 100 రోజులు సమయం ఇచ్చాడు గెలుస్తూనే 100 రోజుల్లో నిజంగా ప్రజాభిప్రాయం ప్రకారం మీరు 150 సీట్లు వచ్చాయి అత్యధిక మెజారిటీతో గెలిచారు మీరు కూడా మంచి పరిపాలన ఇవ్వండి మీరు పరిపాలన ఇస్తే నేను మీకు అగ్నిష్టిగా మాట్లాడను అని చెప్పి మీరు దేంతో మొదలుపెట్టారు మీ కూల్చివేతతో ప్రజావేదిక కూల్చివేతతో మీరు మొదలుపెట్టారు మీ యొక్క ప్రభుత్వం యొక్క పనితీరుని అన్నీ కూల్చివేయడమే రాజధాని కట్టారా రాజధాని లేదు ఆంధ్రప్రదేశ్కి మద్యపాన నిషేధం అన్నారు మద్యపానము ఏర్లై పారుతా ఉంది మాట తప్పము మడమ తిప్పమన్నారు మాట తప్పేది మీరే మడమ తిప్పేది మీరే మళ్ళా చెప్తున్నాం ఆఖరిసారిగా ఈ ప్రెస్ మీట్ నుంచి మీకు దమ్ము ధైర్యం ఉంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే చేర్పించారో వాళ్ళని వచ్చి కాణిపాకంలో వెంకటేశ్వర స్వామి ముందర ప్రమాణం చేయమని చెప్పండి పగడాల మురళి అనే వ్యక్తిని మేము బెదిరించకుండా వైఎస్ఆర్సీపీ పార్టీలో చేర్చుకున్నామని చెప్పమని చెప్పండి అహంకారం దేవుడికి ఆహారం ముల్లోకాలను జయించిన హిరణ్యకశిపుడు రావణాసురుడే హరి దగ్గరికి వినారు ముల్లోకాలను జయించిన వాళ్ళే అట్లే 240 సీట్లు తెచ్చుకున్న కొన్ని పార్టీలే మరుసటిసారి ఓడిపోయినాయి జయాపజయాలు దైవాధీనాలు దయచేసి ప్రజలతో సత్సంబంధాలు మీ యొక్క పనితీరుతో మీరు గొప్ప రాజులుగా ఉండండి కానీ ఇలాగా భయభ్రాంతులు చేసి వ్యక్తుల్ని ఇంకో పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి చేసుకునే ప్రయత్నము ఆపుతారని మరొక్కసారి సవినయంగా మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తూ ఇది దుర్మార్గం ఇది దుశ్చర్య మా సోదరుడు కిరణ్ రాయల్ అన్నట్టు కబ్జాలు ఈరోజు మనుషుల్నే కబ్జా చేస్తున్నారు
ఇంతవరకు ప్రాణం లేని వాటిని కబ్జా చేశారు ఈ రోజు ప్రాణం ఉన్న మనుషుల్ని కబ్జా చేసి మీరు పార్టీకి తీసుకుపోతున్నారు ఖచ్చితంగా చెప్తున్నాను ఇది మీకు పతనం మొదలైంది కిరణ్ చెప్పినట్టు నిజంగా మీ పరిపాలన మీద ఎంత దమ్ము ఉంటే ఈ రోజు రిజైన్ చేసి తిరుపతి ఎలక్షన్ గ్రాండి 118 పోస్టులు ఇచ్చిన మీరు బలవంతులు పవన్ కళ్యాణ్ జనసేన ఇక్కడ బలమైందో తెలుసుకుంటాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై హింద్।